టీడీపీ తరపున రంగంలో దిగారట రెడ్డి మరి మొత్తానికి సంతోషంలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నట్టుగా సమాచారం టీడీపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ రంగంలో దిగుతున్నట్టుగా తెలుస్తోంది వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ రావడమే కాదు ఎంతో అద్భుతంగా మరి ఎంట్రీ ఇవ్వబోతున్నారు సో తెలుగుదేశం పార్టీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ వస్తారనుకున్నాం కానీ సడన్గా తారకరత్న ప్లేస్లో రెడ్డి ఎంట్రీ ఇస్తుంది తారకరత్న తెలుగుదేశం పార్టీలోకి వచ్చి గుడూరు నుంచి మరి ఆయన పోటీ చేయాలనుకున్నారు అయితే ఆ తర్వాత మరి రాజకీయాలకి సంబంధించిన విషయాల్లో గుడివాడ నియోజకవర్గం సెలెక్ట్ చేసుకున్నారు కొడాలిడానికి ఆపోజిట్ గా నిలవాలనుకున్నారు కానీ అనవసరంగా మరి ఆయన రాజకీయాల్లోకి వచ్చారేమో అనిపిస్తుంది ఎందుకంటే వచ్చిన రోజే ఆయన హార్ట్అటాక్కి గురై ప్రాణాలు కోల్పోయారు మరి ఆ బాధ నుంచి తేరుకోకముందే సంచలన నిర్ణయం తీసుకుంది అలక్యారెడ్డి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుంది తారక రత్న సాధించాలనుకుంది తాను చేయాలని నిర్ణయించుకోవడంతో మరి నందమూరి కుటుంబం శభాషంటూ మెచ్చుకుంటోంది సో జూనియర్ ఎన్టీఆర్ కూడా తన అన్నయ్య కోరిక వదినమ నెరవేర్చుతోందని ఆనందంగా ఉన్నారట కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్గా మారుతోంది సో ప్రస్తుతం వీటన్నిటికీ సంబంధించిన ఈ విషయాలు ఎంతో వైరల్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్గా మారుతోంది అలాగే ప్రస్తుతం వాళ్ళందరికీ సంబంధించిన విషయాలు సైతం అభిమానులు కూడా ఎంతో చక్కగా షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్న అలేఖ్యారెడ్డికి సపోర్ట్గా నిలుస్తున్నట్టుగా తెలుస్తోంది